నల్గొండ లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో కొలువులకై కొట్లాట సన్నాహక సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు పలువురు విద్యావంతులు మేధావులు హాజరయ్యారు. వేలాదిగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టారు. అధిక ఫీజులతో విద్యార్థులు దోచుకుంటున్న ప్రైవేట్ వ్యవస్థను కొమ్ముగాస్తూ ప్రభుత్వ విద్యాలయాలను నిర్వీర్యం చేశారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేవలం సభ నిర్వహించుకోవడానికే 45 రోజులు కోర్టు చుట్టూ తిరగాల్సింది రావడం దురదృష్టకరమన్నారు. కొట్లాట సభకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా తేదీని నిర్ణయించే విషయంలో అధికారులు ఇబ్బంది పెట్టిండ్రు. చివరికి మేము మళ్ళా కోర్టుకు పోతే కోర్టు నిన్న చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. 31/6 తప్ప ఏ తేదీల్లో అయినా మేము అప్లై చేసుకున్న 2 రోజుల లోపల పోలీసులు అనుమతి మంజూరు చేయాలి. 31/6 తారీఖులు తప్ప మిగతా ఏ తారీఖులకైనా మేము దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల లోపల పోలీసులు మాకు అనుమతి మంజూరు చేయాలి. సరూర్ నగర్ గ్రౌండ్లో ఆదేశం కోర్టు నుంచి స్పష్టంగా వచ్చింది. 4 కానీ 5 కానీ హైదరాబాద్లో సరూర్ నగర్ గ్రౌండ్లో, ఎల్బీ నగర్ వద్ద ఉన్న సరూర్ నగర్ గ్రౌండ్లో మన కొలువులకై కొట్లాట సభ జరుగుతుంది. అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాం. నిరుద్యోగ సమస్య అనేది వాళ్ళ చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో యువత దాదాపు 1/3, జనాభాలో 1/3. అట్లాంటి యువతలో 80% మంది రోజువారీ కూలీలుగానో, చిల్లర వ్యాపారులుగానో, చిల్లర మల్లర పనుల్లోనూ వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. యువత పూర్తిగా ఆ రకంగా బలహీనమైపోవటం, ఆర్థిక రంగ నిర్మాణంలో స్థానం లేకపోవటం అనేది చాలా అన్యాయం. అందుకనే ఉద్యోగ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కూలుకోవాలని సవబెడుతున్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి ఒక క్యాలెండర్ ప్రకారం వాటిని భర్తీ చేయాలి. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో తీసుకోరాదు. ఇప్పుడున్న వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో సమాన పనికి సమాన వేతనం. తర్వాతనేమో పరిశ్రమలో కానీ, కేంద్ర పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ తప్పనిసరిగా ఒక స్థాయి వరకైనా కనీసం ఉద్యోగాలను స్థానికులకే పరిమితం చేయాలి. యువకులను, మొత్తం తెలంగాణ సమాజాన్ని కోరేదేమంటే యువత నిజానికి ఒక మంచి భవిష్యత్తు దొరికితే సమాజానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకని నిరుద్యోగ సమస్య పరిష్కారానికై మనం చేస్తున్న ఈ పోరాటం కొంత ఫలితాలను ఇప్పటికే ఇస్తున్నది. అసెంబ్లీలో చర్చ జరిగింది. చాలా వరకు ప్రభుత్వం నుంచి కూడా కొంత కదలిక అనేది మొదలైంది. మనం నిజంగా పరిష్కారాన్ని సాధించుకోవాలంటే ఈ సభను విజయవంతం చేయాలి. 4 నాడు కానీ 5 నాడు కానీ పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసుకోవటానికి జరుగుతుంది. మీరందరూ హైదరాబాద్ రావాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం. అవును, నోటిఫికేషన్లు ఏమవుతున్నాయంటే ఆదరా బాదరాగా జాగ్రత్తలు తీసుకోకుండా వేస్తున్నాం. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. జిల్లాల ఏర్పాటు చేసేటప్పుడే నిజానికి గవర్నమెంట్ కనుక ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలను కూర్పు కనుక చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. జిల్లాల ఏర్పాటు చేస్తుండగానే వెంటనే లోకల్ రిజర్వేషన్స్ కు సంబంధించి రాష్ట్రపతి 371D ప్రకారం ఇచ్చినటువంటి ఉత్తర్వుల సవరణ కూడా సాధించుకోవాల్సింది. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, కేవలం గవర్నమెంట్లో ఉన్న అసమర్థత వల్లనే నిజానికి ఈ మార్పులు చేర్పులు అనేది సరిగ్గా రాలేదు. దానివల్లనే ఇవాళ టీచర్ల టీఆర్టీ నోటిఫికేషన్ అనేది కోర్టు కొట్టేసింది.